టెట్ లైవ్ క్లాస్కు తిరిగి స్వాగతం ఇప్పుడు తెలుగు సబ్జెక్ట్ గురించి ఓవర్ వ్యూ మనం ఈరోజు తెలుసుకుందాం మనతో ఫ్యాకల్టీ శ్వేత గారు మనతో ఉన్నారో మేము అడిగి మరిన్ని విషయాలు తీసుకున్నాం నమస్తే మేడం నమస్కారం తెలుగు ఓవర్ వ్యూ అనేది ఓన్లీ టెట్ కాకుండా దేనికైనా ఇది పనికొస్తుంది మేడం గురుకులంకైనా దేనికైనా మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ఇది సేమ్ ఉంటుంది ఓవర్ వ్యూ కాబట్టి ఫస్ట్ అసలు నన్నయను ఆది ఎందుకు అంటారు మేడం సార్ సాహిత్యం అనేది సహితస్య భావ సాహిత్యం అంటే హితాన్ని చేకూర్చే సార్ ఎవరికి హితం అనుకున్నప్పుడు చదివే పాఠకులకి చదివే పాఠకులకి హితాన్ని చేకూర్చాలి సార్ అయితే తెలుగులో నన్నయ్యను ఆది కవి అంటారు ఎందుకంటే నన్నయ్య కంటే ముందు రచనలు లేవా అంటే చాలా ఉన్నాయి సార్ నన్నయ్య కంటే ముందు కవులు లేరా అంటే ఉన్నారు కాకపోతే ఏంటి అంటే ఒక వ్యాకరణబద్ధంగా ఒక దానిని ఒక కరెక్ట్ ట్రాక్లో తీసుకొచ్చి పై స్థాయి నుండి కింది స్థాయి వరకు చేర్చేటటువంటి చేర్చెట్టు రచనలు చేసినటువంటి వ్యక్తి నన్నయ్య కాబట్టి తెలుగులో ఆది కవి అని ఆయన అంటారు వా సాహిత్యము రెండు రకాలుగా ఉంటుంది సార్ సాహిత్యం వేరు వాంగ్మయం వేరు సాహిత్యం వాంగ్మయం రెండు వేరు వేరుగా ఉంటాయి సాహిత్యం అయితే ఏదైతే రచన స్క్రిప్ట్ ఉంటుందో లిపి అనేది ఉంటుందో అది సాహిత్యంగా చెప్పవచ్చు వాంగ్ వాంగ్మయం అనేటువంటిది వాగ్రూపంలో కూడా ఉండొచ్చు అయితే నన్నయ్య కంటే ముందున్నది సాహిత్యం కాదు నన్నయ్య కంటే ముందున్నది వాంగ్మయం అంటే ఇక్కడ మన క్లియర్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే సాహిత్యం వేరు వాంగ్మయం వేరు వాంగ్మయం అంటే ఓరల్గా కూడా భాషాపరంగా మాట్లాడేదంతా కూడా వాంగ్మయం సార్ వాంగ్మయం అంటే వాక్ అనేటువంటి దాతులు ఉండొచ్చింది అయితే నన్నే ఆదికవి అనుకున్నాం మనం నన్నే చేసింది అదే ఏదైతే వాంగ్మయ రూపంలో ఉండేటువంటి సాహిత్యాన్ని సాహిత్యపరంగా మార్చిండు వాంగ్మయ రూపంలో ఉన్నటువంటి భాషను ఒక లైన్లో తీసుకొచ్చి దాన్ని సాహిత్యంగా మార్చిండు మనం ముందే అనుకున్నాం సాహిత్యం అంటే లిఖితపూర్వకంగా లేనిది కాదు లిఖితపూర్వకంగా పూర్వకంగా లేనిది వాంగ్మయం అనుకున్నాం లిఖితపూర్వకంగా ఉంది సాహిత్యం అనుకున్నాం వాంగ్మయాన్ని సాహిత్యంగా మార్చిండు కాబట్టి నయన ఆది కవి అంటారు సార్ రైట్ తెలుగు భాషని తెలుగు భాషను కావ్య ఎప్పుడు ఆవిర్భవించింది అసలు తెలుగు భాష కావ్య భాషగా అదే సార్ తెలుగు భాష అంతకుముందు వాంగ్మయ రూపంలో ఉంది తర్వాత సాహిత్య భాషగా ఆవిర్భవించింది సాహిత్య భాషగా దానికి ఒక స్థానాన్ని తీసుకువచ్చింది నన్నయ్య గారు అయితే నన్నయ్య ఈ విషయంలో పదకొండవ శతాబ్దం నుండి నన్నే యుగం అనేటువంటిది స్టార్ట్ అవుతుంది అంటే పదకొండవ శతాబ్దం వరకు ఉన్నదంతా వాంగ్మయము పదకొండవ శతాబ్దానికంటే ముందున్నటువంటి యుగాన్ని యాక్చువల్గా ప్రాంగ్నన్న యుగము అంటారు అది ఆ ప్రాంగ్నన్న యుగము అనేటువంటిది మన క్రీస్తు పూర్వం రెండు వందల శతాబ్దం నుండి క్రీస్తు పూర్వం రెండు వందల శతాబ్దం నుండి క్రీస్తు క్రీస్తు శకం ఒకటో శతాబ్దం వరకు ప్రాంగ్నన్న యుగం కిందనే వస్తుంది ప్రాంగణ యుగంలో మనకు అక్కడక్కడ తెలుగు శబ్దాలు అనేటువంటివి కనబడుతూనే ఉన్నాయి మొట్టమొదటిసారిగా ఎనిమిది వందల నల్ ఎనిమిది వందల నలభై ఎనిమిదిలో పాండ్రంగని అద్దంకి శాసనంలో మనకు చంపు శాస చంపూ రీతిలో ఉన్నటువంటి ఎన్నో పద్యాలు మనకు దర్శనమిస్తూనే ఉన్నాయి అంతకుముందు ప్రాకృత భాషలో రాసినటువంటి హాలుడు హాలుడు ప్రాకృత భాషలో తెలుగు భాషలో సాహిత్యం అనేటువంటివి రాసిండు గాధ సప్తశతి అనేటువంటి గ్రంథాన్ని రాసిండు ఆ గ్రంథంలో కూడా మనకు విరివిగా తెలుగు శబ్దాలు అనేటువంటివి కనిపిస్తూనే ఉన్నాయి అంటే తెలుగు క్రీస్తు పూర్వం ఒకటో శతాబ్దాని కంటే ముందే జన వ్యవహారంలో ఉన్నటువంటి భాష తర్వాత ఆది కవి అంటే కావ్య భాషగా ఎప్పుడు మారింది అంటే డెఫినెట్ గా వచ్చిన తర్వాతనే మారింది తెలుగు సాహిత్యం అనేటువంటిది కావ్య భాషగా ఎట్లా ఆవిర్భవించిందంటే కేవలం అనువాదంగా మాత్రమే ఆవిర్భవించింది ఎందుకంటే ఆంధ్ర మహాభారతం అనేటువంటిది వ్యాసుడు రచించినటువంటి సంస్కృత మహాభారతానికి ఆంధ్రీకరణ అంటే తెలుగు సాహిత్యం అనేటువంటిది అనువాద ప్రక్రియ అనువాద ప్రక్రియ ద్వారానే ప్రారంభమైందని చెప్పవచ్చు సార్ రైట్ అండి సమకాలీకులు ఎవరు వారి రచనలు కూడా కొన్ని చెప్పండి సార్ నన్నయ సమకాలికులు నన్నయ్యకి ఆంధ్ర మహాభారతంలా ఆ అంటే ఆయన ఆయన సమకాలీనటువంటి కవుల్లో నారాయణ భట్టు అనేటువంటి అతను చాలా ప్రముఖుడు ఎట్లా అంటే ఆయనకి ఆంధ్రీకరణలో మహాభారతం మొత్తంలో శ్రీకృష్ణుడికి అర్జునుడు ఏ విధంగా సహకరించిండో ఆంధ్ర మహాభారతం మొత్తం రచనకి నారాయణ భట్టు నన్నయ్య ఆ విధంగా సహకరించింది సార్ ఎందుకు ఆయననే చెప్తాడు నన్నయ్యనే చెప్తాడు తన మన సారమతీగా అనేటువంటి అవతారికలో సారమతంగా కవీంద్రులు అనేటువంటి ఒక పద్యం ఉంది సార్ నన్నయ్య రాసినటువంటిది ఆంధ్ర మహాభారతంలో అవతారిక ఉంది ఆ అవతారికలో ఈయన ఏమని చెప్తాడంటే నా సహాధ్యాయి అని చెప్తాడు సార్ ఆ స అంటే ఆ సహాధ్యాయి అంటే ఆ సహాధ్యాయి అనడంలోనే మనకు ఒక విషయం క్లియర్ అవుతుంది ఏంటి అంటే ఆ ఈయన ఎంత కష్టపడిండో ఆ మహాభారతం ఆంధ్రీకరణకి నారాయణ భట్టు కూడా అంతే సహకరించిందని చెప్పొచ్చు సార్ రైట్ కూడా కొన్ని చెప్పండి తిక్కన రచనలు నన్నయ ఆంధ్ర మహాభారతాన్ని ఆంధ్రీక ఆంధ్రీకరించేటప్పుడు ఆంధ్రీకరణ విధానం అనేటువంటిది మూడు రకాలుగా ఉంటుంది సార్ యథానువాద పద్ధతి భావానువాదానువాద పద్ధతి కథానువాద పద్ధతి భావానువాద పద్ధతి తర్వాత మూలానువాద పద్ధతి అనేటువంటి మూడు 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 పద్ధతులు ఉంటాయి మళ్ళీ అందులో సబ్ టాపిక్స్ చాలా వస్తుంటాయి అయితే ఈయన ఏం చేసిందంటే నన్నయ అనువదించేటప్పుడు ఏదైతే మూలంలో ఉండేటువంటి వ్యాస మహాభారతాన్ని యాజ్ ఇటీస్గా తీసుకున్నారు యాజ్ ఇటీస్గా తీసుకున్నారు తీసుకున్న తర్వాత దానికి ఈయన యొక్క స్వతంత్ర శైలిని అనుసరించేసి స్వతంత్ర శైలి ద్వారా తన రచన చేసిండు తిక్కన ఏం చేసిండంటే కొంతవరకు నన్నయ్యని అనుసరించిండు ఇప్పుడు నన్నయ్య మూలంలో ఉండేటువంటివి కొన్ని అంటే సందర్భానుసారంగా ఆయన ఆయన రచించినటువంటి రెండు ఆయన రచించినటువంటి మూడున్నర పర్వాలల్లా తనకు ఎక్కడైతే వ్యాస మహాభారతం ఉంది అక్కడ అక్కడ ఏదైతే ఎక్కువ అనిపించిందో దాని మూల పరిక్షేపణం అనేటువంటిది చేసిండు ఎక్కడైతే ఇది సరిపోదు ప్రజలకు ఇంకా దీని ద్వారా ఇంకా తెలవాలి అనేటువంటి ఎక్కడైతే అనుకున్నాడో దాన్ని ఇంకా కొంచెం పెంచి రాసిండు తిక్కనేమో అట్లా కాదు తిక్కన ఏం చేసిండంటే మహాభారతం అంటేనే చాలా ఉద్గ్రంథం సార్ ఇవాళ లోకంలో ఉండేటువంటి ఏ విషయమైనా మహాభారతంలో ఉంది మహాభారతంలో లేనటువంటిది ఏది కూడా లోకంలో లేదు అట్లాంటి ఒక గ్రంథాన్ని అనువాద ప్రక్రియ చేపడుతున్నాడు అంటే అంత సులభమైనటువంటి విషయం కాదు అయితే తిక్కన ఏం చేసిందంటే అట్లా పరిగ్రహణ అనుసరణీయం కాకుండా ప్రతి విషయము నాటకీయత ద్వారా జనాలకు తెలియాలి తిక్కన మహాభారతం చదువుతుంటే మనకు అది తెలుస్తుంది ఒక్కొక్క క్యారెక్టర్ని చదువుతుంటే మన కళ్ళ ముందు ఉన్నటువంటి సొసైటీలో మనం చాలా మంది వ్యక్తులను చూస్తుంటాం ఆ చాలా మంది వ్యక్తులను చూసినప్పుడు ఓహో ఈ క్యారెక్టర్ ఈయన ఈ క్యారెక్టర్ ఈయన అనే విషయం మనకు నాటకీయంగా అంటే ఏదైతే మనం అనుకుంటున్నామో అది మనకు కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంది అంటే తిక్కన తిక్కన పన్నెండు ఈయన పన్నెండవ శతాబ్దానికి పదమూడవ శతాబ్దానికి చెందినటువంటి ఆయన తిక్కన ఈ పదమూడు అంటే నన్నయ్య రాసిన తర్వాత ఆయన పద్యాన్ని వదిలేశాడు నన్నయ్య ఏవైతే మూడున్నర పరవాలు రాసాడో ఒక రెండు పాదాలు రాసిన తర్వాత మహాభారత రచన ఆగిపోయింది ఆ తర్వాత ఈయన శారద రాత్రులు ఉజ్వల అనేటువంటి కొత్త కొత్త పద్యాన్ని తీసుకొని రచనలు అనేటువంటివి చేపట్టడం అనేది జరిగింది ఇప్పుడు క్వశ్చన్స్ ఎవరైతే ఇప్పుడు టెట్ కానీ మిగిలిన వేరే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళను వాళ్ళు అసలు క్వశ్చన్ ఎట్లా ఫ్రేమ్ చేసుకోవాలి అంటే నన్నయ్య కంటే ముందు వాంగ్మయం ఉందా లేదా కింద ఆప్షన్స్ ఇస్తాడు దీన్ని బట్టి మీరు ఓవర్వ్యూలో తీసుకున్నప్పుడు మీరు ఎప్పుడైనా సబ్జెక్ట్ డిస్క్రిప్టివ్ టైప్ చదవాలి క్వశ్చన్ టు ఆన్సర్ చదివిన అనుకోండి అసలు మర్చిపోవడానికి అవకాశం ఉంటుంది సార్ పాత క్వశ్చన్స్ ఎట్లా వస్తున్నాయి గత నెట్ నెట్లో గత గతంలో జరిగినటువంటి నెట్ ప్రశ్న పత్రాలు లేకపోతే సెట్ ప్రశ్న పత్రాలు లేకపోతే పీజీటీ టీజీటీ ప్రశ్నపత్రాలు చూసినప్పుడు క్వశ్చన్స్ ఎట్లా అడుగుతున్నాడు నన్నయ్య కంటే ముందు ఉన్నటువంటి సాహిత్యం అంతా ఏ శాఖలో వస్తుంది డెఫినెట్ గా వాంగ్మయ రూపంలో ఉంటుంది తర్వాత ఆ మన నన్నయ్య కవితారీతుల్లో నన్నయ కవితా ఏంటి అని అడుగుతాడు కవితా కవితారీతులు అడిగినప్పుడు కవితా కవితారీతులు చాలా సూక్తి నానా రుచిరార్థ సూక్తి నిధిత్వం ఈయన కవితా లక్షణాల్లో ఒకటి అక్షర రమ్యత అనేటువంటిది ఈయన కవితా లక్షణాల్లో ఒకటి అట్లాంటప్పుడు అక్షర రమ్యత నన్నయ శబ్దాలంకారాలకు ఎక్కువ ప్రాధాన్యతని ఇస్తాడు శబ్దాలంకారాలకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చినప్పుడు ఏమైతుందంటే ఆ చు వినేటువంటి వాళ్ళకి ఆ అక్షర రమ్యత అనేటువంటిది అంటే ఒక ఒకటి ఏదైతే చదువుతున్నామో అదే పాఠకుని చదివిపిస్తుంది అక్షర రమ్యత అనేటప్పుడు ఆ అభ్యర్థులకు ఖచ్చితంగా దానిపైన అవగాహన ఉండాలి శబ్దాలంకారాలంటే అవగాహన ఉండాలి అర్ధాలంకారాలంటే అవగాహన ఉండాలి వీటన్నిటిపైన అవగాహన ఉన్నప్పుడే నన్న యొక్క అక్షర రమ్యత అనేటువంటిది అర్థమవుతుంది ఆయన చెప్పేటువంటిది చాలా సూక్తి నిధిత్వం మనం చెప్పేటువంటి విషయం అనేటువంటిది ఏదో ఒక సూక్తిని పెట్టి ఆయన రచనలో ఏదో ఒక సూక్తి రూపంలో జనాలకు తెలియజేస్తాడు మనం డైరెక్ట్ గా చెప్పడం వేరు ఏదో ఒక సూక్తి రూపంలో చెప్పడం వేరు ఎందుకంటే సూక్తి రూపంలో చెప్పినప్పుడు ఆ జనాలకి తొందరగా రీచ్ అవ్వడానికి అవకాశం ఉంది ఏమంటాడు గతకాలం మేలు వచ్చి కాలం కంటే అంటాడు నన్నే నన్నే రచనల్లో ఒకటి గత కాలం అంటే మనం అంటాం పోయిందే మంచి ఉంది వచ్చేదానికన్నా అని అంటుంటాం అది మనం ఇట్లా డైరెక్ట్ చెప్పినాం అనుకోండి అది ఎదుటి వాళ్ళకి అంత తొందరగా అర్థం కాదు ఇట్లా చెప్ప అంటే సూక్తిని ఏదో సబ్జెక్ట్లో ఏదో ఒక సూక్తిని పెట్టి పాఠకుడికి అర్థమయ్యేటట్టు చెప్తాడనమాట అందుకని నన్నే తిక్కననేమో నాటకీయత డైరెక్ట్ గా మనం ఏదైనా చదువు గాని లేకపోతే ఇంకేదో ఏ ఏదైనా మనం ఒక నాటకం రూపంలోనో ఒక సినిమా రూపంలోనో లేకపోతే ఇంకేదో ఒక రూపంలో తీసుకున్నప్పుడు మనకు అర్థమవుతుంది ఇప్పుడు చదువు నాలుగు ప్యా ఓ నాలుగు పారాగ్రాఫ్ చదివితే గుర్తుండదు అదే మనము ఓ నాటకం రూపంలో చూయించిన అంటే డెఫినెట్ గా చెప్పడానికి అట్లా తిక్కన రచన ఉంటుంది రైట్ నెక్స్ట్ గా శివ సార్ నన్నె పదకొండవ శతాబ్దానికి పదమూడవ శతాబ్దానికి మధ్యన పన్నెండవ శతాబ్దం అనేది ఒకటి గ్యాబ్ ఉంది ఆ పన్నెండవ శతాబ్దం అంతా కూడా శివ యుగం అంటారు తెలుగు భాష చరిత్రలో ఒక సాహిత్యాన్ని ఒక మతాభివృద్ధికి ఉపయోగించినటువంటి వాళ్ళలో శివ కవులు అనేటువంటి వాళ్ళు చాలా ప్రముఖులు అయితే అయితే పాల్కూర్కి సో ఈ శివకవి యుగం అనేటువంటిది పన్నెండవ శతాబ్దంలో ప్రారంభమవుతుంది అయితే ఇక్కడ శివకవుల్లో మొదటగా శివ కవులు ఎవరిని శివకముల్ కవులు అంటారంటే మల్లికార్జున పండితారాధ్యుడు నన్నెచోడు పాల్కూర్కి సోమనాథుడు శివలింక మంచన యధావాకుల అన్నమయ్య శ్రీపతి పండితుడు ఈ వీళ్ళందరినీ కూడా శివ కవులు ప్రముఖమైనటువంటి శివ కవులుగా పేర్కొనవచ్చు అయితే మల్లికార్జున పండితారాజ్యుడు నంద్యచోడు పాల్కుర్కి సోమనాథుడు అనేటువంటి వాళ్ళను పండితత్రయం అంటారు సార్ పండితత్రయం అంటారు అయితే ఈ శివకవు కవు శివ కవులకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అంటే వీళ్ళు సాహిత్యాన్ని సమాజంలో ఉన్నటువంటి మూఢాచారాల నిర్మూలనకు ఉపయోగించినటువంటి వ్యక్తులు వీళ్ళు ఇంకొకటి ఏంటి అంటే అంతకు ముందున్నటువంటి నన్నయ తిక్కన ఏవే అంటే నన్నయ్యకు ముందున్నటువంటి రైటర్స్ కానీ నన్నయ్య కానీ ఏదైతే మూలానువాద పద్ధతి లేకపోతే యదానువాద పద్ధతి ఈ పద్ధతులన్నీ ఉన్నాయి కదా అంటే మార్గ కవిత్వం అంటే ఎవరో అనుసరించిన దాన్ని మనం అనువదించడం లేదంటే ఎవరో చూపించిన దానికి మనం అనువాదం చేయడం లేకపోతే ఎవరో మార్గం వేస్తే మనం నడవడం అనేటువంటి విషయాన్ని పూర్తిగా తిరస్కరించినటువంటి కవులు శివ కవులు అండి అయితే ఈ శివ కవుల్లో మనకు ఫస్ట్ ఈ మల్లికార్జున పండితారాధ్యుడు శివతత్వ సారం అనేటువంటి రచన శివతత్వ శివతత్వ సారం అనేటువంటి రచన మల్లికార్జున పండితారాధ్యుడు చేయడం అనేది జరిగింది నన్నెచోడు గురించి చూసినట్లయితే ఇక్కడ ఒక క్వశ్చన్ ముఖ్యంగా ఒక క్వశ్చన్ ఫ్రేమ్ ఫ్రేమ్ చేస్తారు యాక్చువల్గా ఇంతకు ముందున్న గత ప్రశ్న పత్రాలను పరిశీలిస్తే రాజకవి ఎవరు అని అడుగుతారు శివ కవుల్లో రాజకవి ఎవరు అని అడుగుతారు ఇక్కడ రాజకవి ఎవరు అంటే నన్నె చోడు ఈయన రాజకవి అనమాట అంటే రాజుగా ఉండి కవిగా మారినటువంటి వ్యక్తి రాజకవినే తర్వాత పాల్కూర్కి సోమనాథుడు వీళ్ళని పండితత్రయం అనడానికి కారణం ఒకటే ఆయన సిద్ధాంతం ఎవరు మల్లికార్జున పండితారాజుడు నన్నె చోడు పాల్కూర్కి సోమనాథుడు ఈ ముగ్గురి సిద్ధాంతం ఒకటే సాహిత్యం ద్వారా సమాజంలో మార్పును తీసుకురావాలి ఏదైతే అగ్రవర్ణాలు ఉన్నాయో లేకపోతే ఆ ఏవైతే సమాజంలో మూఢాచారాలు ఉన్నాయో వీటన్నింటినీ వీళ్ళు తీసి పక్కకు పెట్టి ఒక సిద్ధాంతాన్ని స్థాపించేది అదే శైవమత సిద్ధాంతం వీరశైవ సిద్ధాంతం ఈ నన్నెచోడు కుమార సంభవ కావ్యం అనేటువంటిది రాస్తాడు పాల్కుర్కి సోమనాథుడు రచనలు చాలా ఉన్నాయి పాల్కుర్కి సోమనాథుడు తెలుగు తెలుగులో చాలా అంటే తెలుగు సాహిత్యానికి ఎనలేని సేవ చేసిండని చెప్పవచ్చు ఈయన కాలం ఏంటి అంటే సుమారుగా క్రీస్తు పురు క్రీస్తు శకం పదకొండు వందల అరవై నుండి పన్నెండు వందల ముప్పై మధ్య కాలంలో సోమనాథుడు జీవించి ఉన్నాడనేటువంటి ఒక వాదన కూడా ఉంది అది తల్లిదండ్రులు శ్రీయాదేవి లింగనార్యుడు తర్వాత ఈయన తెలుగు సాహిత్య ప్రక్రియలో అనేక ప్రక్రియలకు బీజం వేసిండు దారి వేసిండు అని చెప్పవచ్చు ఏంటంటే దండకాలు దండక దండక ప్రక్రియ అనేటువంటిది ఈయన ద్వారానే స్టార్ట్ అయింది ఆ ఉదాహరణ ప్రక్రియ ఈయన ద్వారానే స్టార్ట్ అయింది అష్టకాలు అట్లా ఈయన ముఖ్యమైనటువంటి రచనలు అనుభవ సారం చతుర్వేద సారం బసవ పురాణం వృషాధిప శతకం చిన్నమల్లు సీసాలు ఉదాహరణ కావ్యాలు చెప్పాను ఉదాహరణ కావ్యాలు అయితే ఇక్కడ క్వశ్చన్ ఎట్లా పడుతుంది ఉదాహరణ కావ్యాలకు అద్యుడెవరు లేకపోతే ఆ జాను తెలుగు అంటే వీళ్ళ శివ కవులదంతా కూడా రచనా శైలి ఏ విధంగా ఉంటుందంటే జాను తెలుగు అనేటువంటి రచనా శైలిలో ఉంటుంది అంటే జాను తెలుగు అంటే ప్రజల వ్యవహారంలో ఉండేటువంటి భాషనే కావ్య భాషగా మార్చాలి ఎందుకంటే మనం చేసినటువంటి రచన ఎవరికో రీచ్ అయితే కాదు ప్రజలకు ప్రజల ప్రజల వద్దకు వెళ్ళాలి సమాజం మారాలి కాబట్టి సమా సమాజంలో ఉండేటువంటి భాషనే మనం కావ్య భాషగా తీసుకుందాం అనేటువంటి ఒక కాన్సెప్ట్ తోటి ముందుకు వచ్చిండ్రు వీళ్ళంతా అయితే వీళ్ళ రచనా శైలి జాను తెలుగు ఇక్కడ క్వశ్చన్స్ ఈ యాంగిల్ నుండి ఎక్కువ ఎక్కువ సార్లు ఎక్కువ ఫోకస్ చేస్తున్నటువంటి విషయాలు తెలుగులో ఉదాహరణ ప్రక్రియకి ఆద్యుడు ఎవరు లేదంటే తెలుగులో దండక దండక ప్రక్రియను పరిచయం చేసినటువంటి కవి ఎవరు లేకపోతే శివ కవుల యొక్క శైలి ఏంటి శివ కవుల్లో త్రయం ఎవరు లేకపోతే నన్నెచోడు రచన ఏంటి లేకపోతే కుమార సంభవం అనేటువంటి కావ్యము ఎవరి ద్వారా రాయబడింది ఇట్లాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి గత గత ప్రశ్న పత్రాలను చూసుకున్నట్లయితే అభ్యర్థులు కూడా ఇదే యాంగిల్లో అంటే ఆయనకు సంబంధించినటువంటి విషయాలు అసలు ఇక్కడ వాళ్ళు ఫోకస్ చేయాల్సిన అంశం ఏంటి అంటే జానుత్యేనివి ఏంటి తర్వాత ఈ ఉదాహరణ ప్రక్రియలు అంటే ఏంటి ఇంకొకటి ఈ శివ కవులు ద్విపద శివ కవుల్లో ముఖ్యంగా పాలకురికి సోమనాథుడు ఆ సొసైటీకి పరిచయం చేసినటువంటి ఇంకొక గొప్పనైనటువంటి ఛందస్సు ద్విపద ఛందస్సు ద్విపద ఏంటి అంటే చాలా చాలా సులభంగా ఆ ప్రజలకు చేరుతుంది ఎట్లా జన వ్యవహారం ఇప్పుడు ద్విపద పా ద్విపద అనేటువంటిది ఎట్లా రీచ్ అవుతుందంటే ఉయ్యాల పాటలు ఉయ్యాల పాటలు బతుకమ్మ పాటలు ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే బతుకమ్మ పాటలు ఉయ్యాల పాటలు అన్ని కూడా ఒక సమాజాన్ని శ్రేయస్ ఒక సమాజ శ్రేయస్సును కోరుకుంటూ సాగిపోతా ఉంటాయి అంటే చాలా సులభంగా ఏమో చదువు రానటువంటి వాళ్ళు అజ్ఞానులు అంటే ఊర్లో గ్రామీణ వ్యవస్థ నుండి వచ్చినటువంటి స్త్రీలు పిల్లలు ప్రతి ఒక్కరూ దాన్ని ఆస్వాదించే విధంగా ఉంటుంది ఆ ద్విపద ఛందస్సును పాల్కుర్కి సోమనాథుడు గారు మనకు తెలుగు సాహిత్యానికి పరిచయం చేయడం అనేటువంటిది జరిగింది అయితే పాల్కురికి సోమనాథుడు అంటే శివ కవులు అనగానే జనంలో ఒక అపవాదు ఉంది ఏంటి అంటే మతం కోసం సాహిత్యాన్ని ఉపయోగి వీళ్ళు మతం కోసం సాహిత్యాన్ని ఉపయోగించలేదండి సమాజంలో ఉండేటువంటి మూడాచారాలను చేయడానికి సాహిత్యాన్ని ఉపయోగించారు తర్వాత అప్పటి వరకు భాష అనేటువంటిది రెండు రకాలుగా రెండు రెండుగా మూడు రకాలుగా ఉంటుంది ఒకటి గ్రాంథిక భాష ఒకటి వ్యవహార భాష ఒకటి గ్రామ్య భాష ఇట్లాంటి మూడు రకాల్లో ఉంటుంది అందులో నన్నయ కంటే ముందున్నటువంటి భాష అంతా కూడా ఏంటి మన గ్రాంథిక భాషకు సంబంధించింది అంటే ఆయన నన్నయ్య కంటే ముందున్నటువంటి రచనలన్నీ కూడా ఎట్లా ఉండే అంటే సమాజంలో ఒక స్థాయి వరకే చదవగలిగే పొజిషన్ ఉండే మరి అంటే సమాజం అన్నప్పుడు అందరి కలయిక కాబట్టి భాష అనే తను రచించినటువంటి ఒక విషయం అనేటువంటిది అందరికీ తెలియాలి అట్లాంటప్పుడు జన వ్యవహారికమైనటువంటి భాషను తన కావ్య భాషగా తీసుకున్నటువంటి గొప్ప కవులు శైవ కవులు అండి కాబట్టి తెలుగు సాహిత్య చరిత్రలో ఒక విప్లవాత్మకమైన మార్పు కూడా వీళ్ళ నుండి వచ్చిందనే మనం చెప్పుకోవచ్చు సార్ రైట్ మేడం ఇక శైవ కవిత్వం అంటే అదే సార్ శైవ కవిత్వము వీళ్ళ వీళ్ళ రచనలన్నీ కూడా ఎట్లా జానుడి అంటే అచ్చ తెలుగు అచ్చ తెలుగు భాషలో జన వ్యవహారికమైనటువంటి భాషలో ఉంటాయి ఇప్పుడు అంటే వీళ్ళు వీళ్ళు ఎంచుకున్నటువంటి మార్గం ఏంటి అంటే భక్తి మార్గం ద్వారా మనం కూడా సాధారణ వ్యవహార భాషలో ఏమంటాం భయమన్నా భక్తి ఉండాలి అంట అయితే వీళ్ళు సమాజం ఎట్లా మారాలనుకున్నారంటే భక్తి మార్గంలో సమాజాన్ని మార్పు చేయాలనుకున్నారు కుమార సంభవం కావ్యం ఉంది కుమార కుమార సంభవం కావ్యంలో ఆ కొడు అంటే ఒక తల్లి తల్లి కొడుకుల మధ్యన ఉండేటువంటి అఫెక్షన్ ఎట్లా అట్లా అది అది గొప్పనైన మోరల్ వాల్యూస్ కదా అది నైతిక విలువలు అంటే తాను చెప్పాలనుకుంటున్నటువంటి నైతిక విలువలు ఏవైతే ఉన్నాయో సామాజిక విలువలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు కావ్యాల ద్వారా చూపించు ఆ కావ్యాలు అనేటువంటివి ఎట్లా ఉన్నాయంటే భక్తి పూర్వకంగా ఉన్నాయి భక్తి ద్వారా ఒక సాహిత్యం ద్వారా సమాజం పూర్తిగా మారుతుందని అనుకున్నటువంటి నమ్మినటువంటి సిద్ధాంతకర్తలు దాన్ని ప్రూవ్ చేసినటువంటి వాళ్ళు కూడా సార్ మేడం నన్నయ్య తిక్కన తో సమానంగా ఎర్రన ఎర్రన గురించి కూడా ఆయన ఏంటి ఆయన కవి ఆయన మేడం ఎర్రన కాలం తీసుకున్నట్లయితే సార్ క్రీస్తు శకం పన్నెండు పన్నెండు వందల ఎనభై నుండి పదమూడు వందల అరవై వరకు సార్ తిక్కన బిరుదులు మన నన్నయ ఎర్రన బిరుదులు శంభుదాసుడు ప్రబంధ పరమేశ్వరుడు అయితే ఇక్కడ మనం ఇంకొక కొత్త శబ్దం వింటున్నాం ప్రబంధ పరమేశ్వరుడు ప్రబంధం అంటే ఆంధ్ర మహాభారతం కావ్యం కదా అంటే డెఫినెట్ గా ఆంధ్ర మహాభారతం అనేటువంటిది కావ్యం ఎట్లా అంటే దానికి సంబంధించినటువంటి సిద్ధాంతం అంతా కూడా ప్రూవ్ అయింది సార్ మనం తెలుగు సాహిత్య చరిత్రలో మొట్టమొదటి శతక ప్రక్రియ ద్వారా శతక ప్రక్రియ అనేటువంటిది ఎక్కడ ప్రారంభమైంది ఎక్కడ మనకు కనిపిస్తుంది అంటే పదకొండవ శతాబ్దంలో నన్నే రచించినటువంటి ఆంధ్ర మహాభారతంలోనే మనకు శతక ప్రక్రియ ప్రారంభమైంది ఆది పర్వంలో నాగస్థుతి తోటి శతక లక్షణాలను ఆ కావ్యం ద్వారా జనాలకు జనాలకి పరిచయం చేయడం అనేటువంటిది జరిగింది మకుట ప్రక్రియను పరిచయం చేయడం అనేటువంటిది జరిగింది సార్ అంటే పదకొండవ శతాబ్దంలోనే కావ్యం అంటే పదకొండవ శతాబ్దంలోనే శతకానికి బీజాలు పడినాయి ఇక్కడ ఎర్రన ప్రబంధ పరమేశ్వరుడు అంటున్నాం ఆంధ్ర మహాభారతాన్ని ప్రబంధ రూపంలో పరమే ప్రబంధ పరమే ప్రబంధ రూపంలో రచించినటువంటి వ్యక్తి ఎర్రన అసలు ప్రబంధం అంటే ఏంటి అంటే తెలుగు సాహిత్య చరిత్ర తెలు తెలుగు సాహిత్యం కాసే ప్రపంచంలో ఏ అయినా కూడా మనకు ఏంటి అంటే ఆ ఆయా సమాజంలో ఉండేటువంటి ఆయా సమాజంలో ఉండేటువంటి ఆచారాలు అలవాట్లు సామాజిక స్థితిగతులు ఏవైతే ఉన్నాయో వాటి ఆధారంగా ఆ రచనలు అనేటువంటివి వస్తాయి ఆ రచన అంటే మన సాహిత్య చరిత్ర కూడా అంతే ఏ అంటే ఆ ఆ సామాజిక జీవనం అనేటువంటిది ఏ విధంగా జరుగుతుంది ఆ ఏ విధంగా జరుగుతుంది ఎట్లాంటి రచనలు కావాలి సొసైటీ అనేది ఏ విధంగా మాడిఫై అవుతున్నది సొసైటీలో ఇప్పుడు మోరల్ కావాలి ఆ ఆ సంబంధమైనటువంటి రచనలు వస్తాయి లేదు సొసైటీ అనేటువంటి దారి దప్పుతుంది కవులు అంటే సంఘ సంస్కర్తలు సార్ అట్లాంటప్పుడు డెఫినెట్ గా ఆ సమాజ పరిస్థితులు ఏంటి నేనేం రాయాలి అనేటువంటి దాని దాని ప్రకారమే విభజన అనేటువంటిది జరుగుతుంది తెలుగు సాహిత్య ప్రక్రియలో కూడా యుగ విభజన అనేటువంటిది జరిగింది ఆ యుగ విభజన ఎట్లా జరిగింది అంటే ఒకసారి మొట్టమొదటి నుండి మనం తీసుకున్నట్లయితే నన్నయ్యకు ముందున్నటువంటి క్రీస్తు పూర్వం రెండు వందల నుండి వెయ్యి వరకు ఉన్నటువంటి ఆ ఆ కాలాన్నంతా కూడా ప్రాంగ్నన్నయ్య యుగం అంటున్నాం తర్వాత నన్నయ యుగం ఎక్కడి నుండి స్టార్ట్ అవుతుంది మనకు రెండవది పదకొండవ శతాబ్దం నుండి స్టార్ట్ అవుతుంది తర్వాత శివకవి యుగం అంటున్నాం పన్నెండవ శతాబ్దం నుండి స్టార్ట్ అవుతుంది ఇక్కడ తిక్కన యుగం పదమూడవ శతాబ్దం ఎర్రన యుగం పదమూడు నుండి పదమూడు వందల యాభై పదమూడు పదమూడు వందల నుండి పదమూడు వందల యాభై వరకు ఉన్నటువంటి ఆ యుగాన్ని ఆ మధ్య గ్యాప్ ని ఎర్రన యుగం అంటున్నాం ఆ తర్వాత శ్రీనాథ యుగం పదమూడు వందల యాభై నుండి పదిహేను వందల వరకు గల మధ్యకాలాన్ని శ్రీనాథ యుగం అంటున్నాం తర్వాత రాయల యుగం పదిహేను వందల నుండి పదహారు వందల వరకు ఈ రాయల యుగాన్నే ప్రబంధ యుగం అంటున్నాం మనం ప్రబంధం కోసం ఇవన్నీ తీసుకోవాల్సి వచ్చింది ఇప్పుడు అయితే ప్రబంధ యుగం అంటే రాయల యుగంలో మనకు తెలిసినటువంటి తర్వాత యుగం అది అది మాట్లాడదాం అండి రాయల యుగం గురించి మాట్లాడదాం యుగం పదహారు వందల నుండి పదిహేడు వందల డెబ్బై ఐదు వరకు ఉన్నటువంటి మధ్య కాలాన్ని మనం ఏమంటున్నాం యుగం అంటున్నాం దీనినే క్షీణ యుగం అని కూడా అంటున్నాం తర్వాత క్షీణయుగం తర్వాత ఆధునిక యుగం ఎక్కడి నుండి స్టార్ట్ అవుతుంది మనకు పద్దెనిమిది వందల ఐదు నుండి స్టార్ట్ అవుతుంది అయితే ఇక్కడ ప్రబ అంటే ఈ కాలంలో చూడండి ప్రాంగ్నన్నయ యుగ కాలంలో అసలు మన కావ్యం అనేటువంటిది ఆవిర్భవించలేదు నన్నయ్య అనేటువంటి వాడు మొదట అడుగు వేసి మన తెలుగు భాష భాషను నిర్మించి ఒక కావ్యరు అంటే మన భాషకు కావ్యం అనేటువంటి ఒక ఒక రహదారి పైకి తీసుకొచ్చినటువంటి వాడు నన్నయ అని చెప్పొచ్చు తర్వాత శివకవి యుగం శివకవులు ఆ ఆ సామాజిక పరిస్థితుల్లో ఉండేటువంటి ఆ మూఢాచారాలను గాని లేకపోతే ఆ జన వ్యవహారంలో ఉండేటువంటి పద్ధతులను ఆచారాలను వాటన్నిటిని ఖండిస్తూ ఆ వాళ్ళ రచనలు అనేటువంటివి జరిగినాయి అట్లనే మహాభారత ప్రక్రియ నన్నయ్యతో ఆగిపోకుండా తిక్కన చేతబట్టుకోవడం అనేటువంటి జరిగింది తర్వాత ఎర్రన కూడా అంటే మిగిలినటువంటి శేష భాగం అనేటువంటిది ఈయన ఖచ్చితంగా పూర్తి చేయాలి అందుకే వీళ్ళని ముగ్గురిని కవిత్రయం అంటున్నాం ఈయన ప్రబంధ ప్రక్రియ అనుకున్నాం ఇక్కడ ఒకటి ప్రబంధ ప్రక్రియ ప్రకృతి అంటే ప్రకృష్టమైనటువంటి బంధం కలిగింది ప్రబంధం ప్రబంధంలో వర్ణనా శైలి అయినటువంటిది ఎక్కువగా ఉంటుంది ప్రబంధంలో అంటే వర్ణనా శైలి అష్టాదశ వర్ణనలు ఉంటాయి ఇప్పుడు ఇక్కడ ప్రబంధం అనుకున్నాం వర్ణనా శైలి అనుకున్నాం అందులో నన్నే నన్నే చోడు రచించినటువంటి నన్నే చోడు రాసినటువంటి కావ్యం కుమార సంభవం ఆ కుమార సంభవంలో వర్ణనలు లేవా అంటే ఉన్నాయి అక్కడ కూడా నన్నే ననేచోడు మనకు ముప్పై రకాల అలంకారాలను పరిచయం చేయడం అనేటువంటిది జరిగింది అట్లనే ప్రబంధ యుగంలో కూడా ఇక్కడ ఇక్కడ మనం ఏమనుకుంటున్నాం ప్రబంధ యుగానే రాయల యుగం అనుకుంటున్నాం చరిత్ర మొత్తం చూసుకున్నట్లయితే మనము మనం రాయలు రాయల యుగాన్ని ఏమంటున్నాం స్వర్ణయుగం అంటున్నాం స్వర్ అంటే జనాల దగ్గర ఎట్లాంటి కష్టాలు లేకుండా సరిపడినంత తిండి ప్రకృతి అనుకూలించి పంటలు అట్లాంటివన్నీ బాగా ఉండి సుభిక్షంగా ఉంది అప్పుడు ఏం కావాలి ప్రజలకు ఎంటర్టైన్మెంట్ అనేటువంటివి కావాలి ఖచ్చితంగా ఎవరైనా రిలాక్సేషన్ అనే అనేది కోరుకుంటారు దాని ప్రకారంగా ప్రబంధాలు అనేటువంటివి వెలువడ్డాయి అంటే దీనికంటే ముందే ఎర్రన ప్రబంధం అనేటువంటి ప్రక్రియను అష్టాదశ వర్ణనల చేత అష్టాదశ వర్ణాలు పద్దెనిమిది వర్ణనల చేత మహాభారతాన్ని కంప్లీట్ చేయడం అనేటువంటిది జరిగింది అది కూడా కవిత్రయంలో ఎర్రనకు చాలా చాలా ప్రాముఖ్యత ఉంది ఎర్ర ఎట్లా అంటే నన్నయ్య వదిలేసిన తర్వాత నన్నయ్య మూడు మూడున్నర పర్వాలు రాస్తాడు అంటే చివరి తన నూట నలభై రెండవ పద్యము హాఫ్ రాస్తాడు పైన రెండు పాదాలు పూర్తి చేస్తాడు ఆ తర్వాత ఆయన రచన అయిపోయింది మిగిలిన రెండు పాదాల వదిలేస్తాడు ఆ వదిలేసినటువంటి దానిని తిక్కను ఏం చేస్తాడు దాన్ని పూర్తిగా వదిలేస్తాడు తిక్కను కూడా దాన్ని పూర్తిగా వదిలేసి తను వేరే పద్యం ద్వారా రచన అనేటువంటిది ఆ పూనుకుంటాడు ఎందుకంటే అది సెంటిమెంట్ కూడా కావచ్చు లేకపోతే అక్కడికి రాగానే నన్నయ్య ఆగిపోయిండు ఇంకా మళ్ళీ దాన్ని ఎందుకు ముట్టుకోవాలని సహ తర్వాత వచ్చిన వాళ్ళు తిక్కను కానీ నన్నయ్య ఏం చేసిండు అదంతా పక్కన పెట్టేసి మనకేం చేసిండు నేను అదే పద్యం అదే దాని నుండే ప్రారంభిస్తా అని చెప్పేసి తిక్కన మన ఎర్రన తన రచనను ప్రారంభించడం అనేటువంటిది జరిగింది అంటే తెలుగు సాహిత్యంలో ఆంధ్ర మహాభారతానికి ఆంధ్ర మహాభారతాన్ని నన్నయ తిక్కన ఎర్రన ఈ ముగ్గురిని వేరు చేసి చూడడానికి వీలు లేదు ఎప్పుడు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ల ప్రశ్నలు అడిగినా కూడా మనకి ఈ సెక్టర్ నుండే కంపల్సరీగా అడుగుతాడు అంటే అవి అంటే నన్నయ పూ పూరించడానికి అంటే నన్నయ పద్యాన్ని ఎవరు పూరించింద్రు అని అడగవచ్చు ఆంధ్ర మహాభారతంలో నన్నయ వదిలిపెట్టేసినటువంటి ఆ శేష భాగాన్ని ఎవరు పూరించినరు అని అడగవచ్చు లేకపోతే మహాభారతాన్ని ప్రబంధ ప్రక్రియ ద్వారా వర్ణించినటువంటి వాళ్ళు ఎవరు అని అడగవచ్చు లేకపోతే ఎర్రన ఆంధ్ర మహాభారతాన్ని ఏ ప్రక్రియలో పూరించిండు అని అడగవచ్చు ఇక్కడ ఈ ఇక్కడ ఈ సర్కిల్ లో ఒక పది పన్నెండు ప్రశ్నలు పడడానికి అవకాశం ఉంటుంది ఆ ఆ కోణం నుండి అభ్యర్థులు చదివితే కొంత మూడు నాలుగు మార్కులు సంపాదించుకోవచ్చు తిక్కన ముగ్గురు బిరుదుల గురించి అవకాశం తిక్కన ప్రబంధ పరమేశ్వరుడు అనే బిరుదు ఎవరికి ఎవరి బిరుదు అని అడగవచ్చు లేదు అంటే నన్నయ్యకున్నటువంటి బిరుదులు ఏంటి అని అడగవచ్చు లేదు అంటే ఈ నన్నయ కవితా పైన కూడా క్వశ్చన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది వాగానుశాసనుడు అనేటువంటి అంటే వాగానుశాసనుడు అనేటువంటి బిరుదు ఎవరికి ఉంది అని అడగవచ్చు లేకపోతే నన్నయ ఆది కవి నా నన్నేను ఆది కవి అంటారు ఎందుకు అని అడగవచ్చు లేదు ప్రవ మన నాటకీయత నుడికారం అనేటువంటి ఎవరి కవితా లక్షణాలు అని అడగవచ్చు ఉభయ కవి మిత్రుడు తిక్కన యొక్క బిరుదు ఉభయ కవి మిత్రుడు తిక్కన ఉభయ కవి మిత్రుడు ఎట్లా ఏండు అంటే తిక్కన తెలుగులో కాకుండా కన్నడలో కూడా రచనలు చేసినటువంటి చరిత్ర మనకుంది అట్లాంటప్పుడు అంటే ఈ ఇరు భాషలకు న్యాయం చేసినటువంటి వ్యక్తి ఆయన ఏ భాషలో తీసుకున్నా న్యాయం చేసినటువంటి వ్యక్తి కాబట్టి నన్నేను ఉభయ కవి మిత్రుడు అనవచ్చు లేకపోతే తిక్కనకున్న బిరుదు బిరుదు ఏంటి అని అడగవచ్చు లేకపోతే ఉభయ కవి మిత్రుడెవరు అని అడగవచ్చు మేడం మనం మహాభారత కవుల గురించి చెప్పుకున్నాం అంతే ఇంపార్టెంట్ రామాయణం కూడా సార్ రామాయణం కవుల గురించి ఏదైనా వస్తాయంటారా రామాయణం గురించి కూడా చెప్పండి రామాయణం గురించి కూడా క్వశ్చన్స్ వస్తాయి సార్ రామాయ తెలుగులో తెలుగు భాషా ప్రక్రియలో చాలా చాలా రామాయణాలు వచ్చాయి అయితే మనకు ఎన్ని రామాయణాలు వచ్చినప్పటికీ తెలుగులో మొట్టమొదటి రామాయణం గోనబుద్ధారెడ్డి రచించినటువంటి రంగనాథ రామాయణం చెప్పుకుంటున్నాం తర్వాత మొట్టమొదటి అంటే దానికంటే ముందు భాస్కర రామాయణం అనేటువంటిది ఉంది భాస్కర రామాయణం అనేటువంటిది కూడా తెలుగు భాషలో వచ్చినటువంటి రామాయణం అయితే భాస్కర రామాయణం ఏంటి చంపు పద్ధతిలో వచ్చినటువంటి రామాయణం అయితే చంపు పద్ధతి అంటే ఏంటి చెంపు పద్ధతి అంటే ఇక్కడ క్వశ్చన్స్ అభ్య అభ్యర్థులను ప్రధానంగా అడిగేటువంటి క్వశ్చన్ చంపు పద్ధతిలో వచ్చినటువంటి రామాయణాలు ఏవి అని అడగవచ్చు లేదంటే భాస్కర రామాయణం ఏ పద్ధతిలో ఉంది అని ఉండు అడగవచ్చు లేదు అంటే చంపు పద్ధతి అంటే ఏమిటి అని కూడా అడగవచ్చు చంపు పద్ధతి అంటే ఏంటి అంటే పద్య గద్యాత్మకమైనటువంటి రచన దాదాపుగా నన్నయ రచనలన్నీ చంపు పద్ధతిలో ఉంటాయి అంటే పద్యాలు పద్యాలు ఉంటాయి గద్యం ఉంటుంది పద్యం ఉంటుంది గద్యం ఉంటుంది అట్లాంటి రచనలన్నీ కూడా చంపు పద్ధతిలోనే ఉంటాయి అయితే మనం ఇంతకు ముందు నన్నయ్య నన్నయ్య సంబంధించిన విషయం చెప్పుకునేటప్పుడు నన్నయ్య కంటే ముందు వాంగ్మయం అనుకున్నాం కదా వాంగ్మయం వాంగ్మయం తర్వాత అంటే ప్రాంగ్ నన్నయ యుగంలో వచ్చినటువంటి అనేక శాసనాలు ఉన్నాయి ఆ మన మిరియాల కామసాని శాసనం అని పాండురంగని అద్దంకి శాసనం అని ఆ తర్వాత ఈ అమరావతి స్తూపం పైన చెక్కబడినటువంటి కొన్ని ఆ ఆ శాసనాలు గాని వీటిల్లో కూడా మనకు ఇంకొక ఇంకొక కొత్తనైనటువంటి శైలి అనేటువంటిది కనిపిస్తుంది అదేంటి అంటే మణిప్రవళల శైలి అయితే మణిప్రవళల శైలి మణిప్రవళల శైలి ఇక్కడ చంపుకి మణిప్రవళల శైలికి దగ్గర సంబంధం ఉంది ఇక్కడ అభ్యర్థులు కన్ఫ్యూజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది అందుకే చంపు అంటేనేమో చంపు రచన అంటే ఏంటి అంటే పద్య గద్యాత్మకమైనటువంటి రచన మరి మణిప్రవళల శైలి అంటే ఏంటి అంటే తెలుగు సంస్కృతంతో కూడుకున్నటువంటి రచన ఒకటే బుక్కు ఒకటే కావ్యం లేదంటే ఒకటే గ్రంథం కానీ సంస్కృతానికి సంబంధించి సంస్కృతంలో కొంచెం ఉంటుంది తెలుగులో కొంచెం ఉంటుంది అట్లాంటి శైలిని మణిప్రవళల శైలి అంటారు అయితే ఇక్కడ అభ్యర్థులు గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే మణిప్రవళల శైలి ఎలా ఉంటుంది ఒకటి లేదు అంటే సంస్కృత తెలుగు భాషలతో కూడుకున్నటువంటి రచనను ఏమంటారు అని ఒకటి లేకపోతే మణిప్రవల శైలి క్రింది విధంగా ఉంటుంది డాష్ డాష్ నాలుగు ఆప్షన్స్ ఇస్తాడు అంటే మీరు క్వశ్చన్కి కరెక్ట్గా మీరు అక్కడ గన్షాట్ గా ఒకటి గుర్తు పెట్టుకోవాలి మణిప్రవల శైలి అంటే సంస్కృతం తెలుగు కలిపి రాసినటువంటి రచన చెంపు పద్ధతి అంటే పద్యం గద్యం కలిపి రచన రచించినటువంటి రచన ఇవి రెండింటి పైన గత గత క్వశ్చన్ పేపర్లలో చాలా వరకు తిక్కన శ్రీనాథుడు కూడా చాలా ఫేమస్ మనకు శ్రీనాథుడికి సంబంధించి ఆయన రచనలు ఏంటి ఆయన బిడుదలు ఏంటి ఇలా ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ రావచ్చు అంటారు శ్రీనాథుడు తెలుగు సాహిత్య ప్రక్రియలో ఒక గొప్పనైనటువంటి అసలు శ్రీనాథ యుగమే ఉంది సార్ మనకు ఒకసారి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే శ్రీనాథ యుగం పదమూడు వందల యాభై నుండి పదిహేను వందల వరకు అనుకుంటున్నాం అయితే శ్రీనాథుడు అనేటువంటి వాడు గొప్ప ఈ గొప్ప రచయిత ఈయనకి ఈయన బిరుదేంటి అంటే ఈశ్వరార్చన కళాశీలుడు అంటే కవిత్వం అనేటువంటిది సాధారణంగా అందరికీ రాదు కవిత్వ కవి కవి కవితా ప్రక్రియ అనేటువంటిది నిజంగానే ఆ అంటే దేవుడి వరం వల్ల వచ్చింది లేకపోతే అట్లా ఉంటుంది అయితే ఈశ్వరార్చన కళాశీలుడు బ్రహ్మిదత్త వరప్రసాదుడు అంటే సాహిత్యం అనేటువంటిది అంత అనర్గలంగా చెప్పగలుగుతాడు అంటే శ్రీనాథ యుగం అనేటువంటిది విరివిగా గ్రంథాలు వచ్చినటువంటి సమయం అంటే శ్రీనాథుడు చాలా రచనలు చేసిండు అంటే ఆయన ఏజ్ ఎట్లయితే గ్రోఅప్ అవుతుంటుందో అట్లా ఈయన రచనలు అనేటువంటివి వచ్చినాయి శ్రీనాథుడు కాశీఖండం భీమఖండం శృంగర నైషధం హరవిలాసం అట్లాంటి చాలా గొప్ప రచనలు చేసిండు ఈయన ఏం చెప్తాడు నూనుగు మీసాల నూతన యవరంలో ఆ శృంగార నైషధం రాసిన అంటాడు అట్లా అని ఈయన మరి ఆ శృంగార కవ్యం కాదు ఎట్లా అంటే భక్తి కావ్యాలు రాసిండు ప్రబంధానికి సంబంధించినవి రాసిండు వర్ణనాత్మక కావ్యాలు రాసిండు ఆ అంటే శ్రీనాథుణ్ణి ఒక పాటుగా చదవాలి మనం చదివేటప్పుడు శ్రీనాథుడు ఇక్కడ ఈ ఈ యాంగిల్లో ఒక క్వశ్చన్ ఫ్రేమ్ చేయొచ్చు ఆ హరవిలాసం ఆ హరవిలాసం ఎప్పుడు రాసిండు అంటే ఆయన ఏజ్ ఎట్లా ఎట్లా పెరిగిందో ఆ తీరుగా ఈయన రచనలు అనేటువంటి చేసిండు దాని ప్రకారంగా ఇంత కైవాలకుండా ఆ వ్రాసి అని చెప్పేసి చెప్తుంటాడు హరవిలాసం చివరికి రాసిండు అంటే దైవత్వానికి సంబంధించినటువంటిది అది అవ అవచి తిప్పే శెట్టికి అంకితం ఇచ్చిండు అయితే ఇక్కడ హరవిలాసం ఎప్పుడు రాసిండు లేకపోతే శృంగార నైషదం అనేటువంటి కావ్యము ఎవరు రాసిండు లేకపోతే శ్రీనాథుడు ఏ ఏ వయస్సులో శృంగార నైషదాన్ని తీర్చిదిద్దిండు లేదు శ్రీనాథుడి ఏ రచన భక్తి భక్తి ప్రధానమైనటువంటిది కాశీ మన భీమ కాశీఖండం భీమఖండం రాసింది కాశీఖండం పూర్తిగా కూడా ఆయన అది మొట్టమొదటి కాశీఖండాన్ని మనం ఏమంటున్నాం అంటే ఆయన తిరిగినప్పుడు యాత్ర యాత్రా చరిత్ర కింద తీసుకుంటున్నాం మనము అంటే శ్రీనాథుడు రచించినటువంటి ఏ ఏ కావ్యము యాత్రా చరిత్రకు సంబంధించింది అనే క్వశ్చన్ క్వశ్చన్ అడగవచ్చు అక్కడ లేదు శ్రీనాథుడు రచించినటువంటి శృంగార కావ్యం ఏంటి అని అడగవచ్చు లేదంటే భక్తి కావ్యం ఏంటి అని అడగవచ్చు అంటే శ్రీనాథుడు అనేటువంటిది ఇప్పుడు నన్నయ తిక్కన ఎర్రనకు సంబంధించి ఒకదానికొకటి కలిపి కలిపి చదువుకున్నా కూడా ఎగ్జామ్ లో ఇచ్చినటువంటి క్వశ్చన్ని బట్టి అభ్యర్థులు ఆన్సర్ చేయగలుగుతారు కానీ శ్రీనాథుడిది అట్లా కాదు శ్రీనాథుడికి సంబంధించి ప్రత్యేకంగా ఒక చాప్టర్ కంపల్సరీ ఫ్రేమ్ చేసుకోవాలి శ్రీనాథుడిని ప్రత్యేకంగా అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది మన తెలుగు భాషలో సాహిత్యానికి తీసుకుంటే రాయల యుగం కూడా చాలా గొప్పదే అనుకోవచ్చు మేడం రాయల కాలంలో ఉన్న కవులు కానీ చాలా గొప్ప వాళ్ళే రాయల యుగం వివరించండి ఓకే రాయల యుగాన్ని మనం ఏమనుకుంటున్నాం ప్రబంధ యుగం అనుకుంటున్నాం ఇక్కడ రాయల యుగం ఎక్కడ నుండి ప్రారంభం అవుతుంది పదిహేను వందల నుండి పదహారు వందల వరకు అంటే దాదాపుగా మనకు వంద సంవత్సరాల పీరియడ్ అంతా కూడా ప్రబంధ యుగం అనుకుంటున్నాం అయితే శ్రీకృష్ణదేవరాయల కాలంలో నేను ఇంత మనం ఇంతకు ముందు అంశంలో భాగంగా చర్చించినాం ఏమని అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా సుఖ సౌక్యాలతో ఉన్నారు కాబట్టి ప్రజలకు ఎంటర్టైన్మెంట్ అవసరము ఆ రకమైనటువంటి కావ్యాలు ప్రముఖంగా వచ్చినాయి అయితే రాయల యుగంలో ముఖ్యంగా పేర్కొన పేర్కొనవలసినటువంటి కవి ఎవరు అంటే రాయలు అసలు పండిత సభనే పోషించిండు ఆ పండిత సభలో ఏంటి మన భువన విజయం అనేటువంటి ఆ కళా పోషణకు ఆయన ఆయన యొక్క కళా పోషణకు ఉన్నటువంటి ఆ అభిలాషను మనకు ఆ భువన విజయం అనేటువంటి ఆ సభా మందిరమే పేర్కొంటుంది అంటే అందులో ఖచ్చితంగా అష్టదిగ్గజాలు అనేటువంటి వాళ్ళు ఇంపార్టెంటే అష్టదిగ్గజాలలో కూడా మనం ఒక్కొక్కరిని సపరేట్గా పరిశీలన చేయాల్సి ఉంటుంది ప్రబంధం ప్రబంధానికి ఆద్యుడు మొట్టమొదటి ప్రబంధ ప్రక్రియ ఎక్కడి నుండి స్టార్ట్ అయింది అనుకుంటే అల్లసాని పెద్దన రచించినటువంటి మను చరిత్ర నుండి స్టార్ట్ అయింది అది పూర్తిగా ప్రబంధ లక్షణాలతో పూర్తి అంటే పూర్తి స్థాయిలో ప్రబంధ లక్షణాలతో వచ్చినటువంటి తెలుగు సాహిత్యంలో మొట్టమొదటి ప్రబంధంగా చెప్పవచ్చు ప్రబంధం అంటేనే చెప్పుకున్నాం ప్రకృష్టమైనటువంటి బంధం కలిగినటువంటిది అంటే ఒక ఒక విషయం ఉంటది అల్లా అంటే పద్ధ రచనా పద్ధతులు అనేటువంటి ఒక్కొక్క రచనా శైలి ఒక్కొక్కలాగుంటది అట్లాంటప్పుడు ప్రబంధ పద్ధతిలో ఏంటి అంటే కథ ఎక్కడ నుండైనా తీసుకోవచ్చు కవి మనం ఒక కావ్యం తీసుకున్నాం ఎక్కడో ఒక కథ ఉంటుంది ఆ కథను తీసుకొని రావచ్చు మనం తీసుకొని వచ్చి నాకు ఏవైతే నచ్చినాయో ఆ వర్ణనలన్నీ దానికి జోడించి రచనలు చేయవచ్చు ప్రబంధానికి ఉన్నటువంటి గొప్పతన గొప్పతనం ఇది అయితే అల్లసాని పెద్దను కూడా ఏం చేసిండంటే మను చరిత్రలో మనుకు సంబంధించినటువంటి చరిత్ర అనేటువంటిది ఏం చేసిండు అష్టాదశ వర్ణనలతోటి వర్ణించిండు ఈ ఈ యాంగిల్లో చాలా క్వశ్చన్స్ పడేటువంటి అవకాశం ఉంది అలసాని పెద్దన ఎవరి కోరిక మీద ప్రబంధం రాసిండు తర్వా అదొకటి తర్వాత ఆయన చెప్పినటువంటి అంటే మన తెలుగు సాహిత్య చరిత్రలో మొట్టమొదటి ప్రబంధం ఏంటి అట్లా రావచ్చు క్వశ్చన్ లేదంటే ప్రబంధం అనగానేమి ప్రకృష్టమైన బంధం కలది అదొకటి అష్టాదశ వర్ణనలు ఉపయోగించి రచించేటువంటి రచన ఏంటి అది రావచ్చు లేదు అంటే అష్టాదశ వర్ణనలు తో రచించేటువంటి రచన అని చెప్పి కింద శతకం ప్రబంధం లేకపోతే నవల నాటకం అట్లా ఇవ్వచ్చు అంటే క్వశ్చన్ అనేటువంటిది ఏ సర్కిల్ నుండి పడుతుంది అనేటువంటిది ఎక్కువ ఇది ఇప్పుడు ఒక అంటే క్వశ్చన్ ఎట్లా ఫ్రేమ్ చేస్తారంటే నన్నయ్య నుండి తీసుకున్నాం అనుకోండి నన్నయ కవి పరిచయం నుండి రావచ్చు ఆయన కవితా లక్షణాల నుండి రావచ్చు లేదు ఆయన బిరుదుల నుండి రావచ్చు లేదు ఏ పద్యం నుండి స్టార్ట్ చేసిండు అనేటువంటి క్వశ్చన్ రావచ్చు తిక్కనది కూడా అదే యాంగిల్లో రావచ్చు అసలు నాటకీయత అంటే ఏంటి రావచ్చు ఆ లేదంటే తిక్కన మహాభారతాన్ని ఏ రకంగా అనువదించిండు రావచ్చు అట్లనే ఈ ప్రబంధాల్లో కూడా ఆ అసలు అల్లసాని పెద్దన అనేటువంటి వాడు ఎవరి ఎవరి ఆస్థానంలో ఉండు రావచ్చు లేకపోతే ఏ యుగంలో ఉన్నాడు రావచ్చు లేకపోతే ఎవరి కోరిక మీదకు రచనలు చేసిండు రావచ్చు ఆ ఆ విధంగా అంటే ఆ సర్కిల్ నుండి క్వశ్చన్ అనేటువంటిది ఫ్రేమ్ చేయడం జరుగుతుంది అంటే అభ్యర్థులు పాత క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే లేదు అంటే ఆ క్వశ్చన్స్ చూసుకున్నా సరే సాహిత్యం మొత్తం అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ముత్యాల సభ రాయల సభకు ఉన్నటువంటి పేరును ఏమంటారు రాయలు లాంటి సభను ఇంకెవరైనా తెలుగు సాహిత్య చరిత్రలో నిర్వహించిరా అట్లా అట్లాంటి క్వశ్చన్స్ రావచ్చు అయితే ఈ రాయల సభలో ఉండేటువంటి అష్టదిగ్గజాల గురించి క్వశ్చన్స్ అనేటువంటి వస్తాయి ఇప్పుడు అల్లసాని పెద్దన ఉన్నాడు ఆయన గురించి ఆయన గురించి మన చరిత్ర రాసిండు అనుకుందాం తెనాలి రామకృష్ణుడు ఉన్నాడు ఆయనే పాండురంగ మహత్యం అనేటువంటి రచన చేయడం అనేటువంటిది జరిగింది ఆ అసలు తెనాలి రామకృష్ణుడు వికట కవి పాండురంగ మహాత్మ్యం అసలు గొప్పనైనటువంటి కావ్యం పాండురంగ మహాత్మ్యం ఎట్లా ఏ రకంగా గొప్పనైనటువంటి కావ్యం అంటే ఒక భక్తి పూర్వకంగా పాండురంగ మహాత్మ్యం మొత్తంలో తెలుగు సాహిత్య ప్రక్రియ మొత్తంలో పేరు లేనటువంటి అక్కను క్రియేట్ చేసింది తెనాలి రామలింగం అంటే ఒక స్త్రీ తమ తన తమ్ముడు పెడదారి పెడ అంటే పెడత్రో పడుతుంటే ఎట్లా తనను అక్కున చేర్చుకొని ఎట్లా బుద్ధి చెప్పింది ఏ విధంగా తన తమ్ముని మార్చుకోవడానికి ప్రయత్నం చేసింది అనేటువంటి ఆ ఆ కథను అష్టాదశ వర్ణనలతోటి వర్ణించినటువంటి కావ్యం పాండురంగ మహాత్మ్యం ఇకపోతే తిమ్మన ఉన్నాడు అయితే నందితిమ్మన పారిజాత అపహరణం అనేటువంటి గొప్ప గొప్ప అది కూడా ప్రబంధమే ఆ ప్రబంధాన్ని కూడా తీర్చిదిద్దిండు ఆ ముక్కు ముక్కుతిమ్మన అనేటువంటి పేరుతోటి కూడా పిలుస్తారు ఎందుకు నందితిమ్మన ముక్కుతిమ్మన ఎట్లయిండు అంటే ఆ ఈయన పారిజాత అపహరణంలో సత్యభామ ముక్కు పైన ఒక గొప్పనైనటువంటి పద్యాన్ని తయారు చేసి ఆ అందించినటువంటి చరిత్ర అంటే తెలుగు సాహిత్యం మొత్తంలో ముక్కు పైన పద్యం రాయడం అనేటువంటి గో గొప్ప విషయం కదా అంటే అట్లా దాని వల్ల ఈయన ముక్కు తిమ్మన అనేటువంటి పేరు పొందిందనమాట అట్ అంటే ఈ అష్టదిగ్గజ కవుల పైన దుర్జటి ఉన్నాడు అష్టదిగ్గజ ఇంకో మరో గొప్ప కవి దుర్జటి దుర్జటి ఎట్లా దుర్జటి శ్రీకాళహస్తిశ్వర శతకం అనేటువంటి ఓ శతకాన్ని రాసిండు తర్వాత ఆ దుర్జటి అనగానే మనకు భక్తి కవిత్వం అనేటువంటిది అంటే శతక ప్రక్రియ అనేటువంటి స్టార్ట్ అవుతుంది శతక ప్రక్రియ పాలకుర్కి సోమనాథు శివకౌల్లో ఉండేటువంటి పాలకుర్కి సోమనాథుంటే మొట్టమొదటి శతక ప్రక్రియ అంటే శతక రూపంలో వచ్చినటువంటి మొట్టమొదటి శతకం వృషాధిప శతకం మకుటం తోటి శతక లక్షణాలు సంపూర్ణమైనటువంటి శతక లక్షణాలతోటి వచ్చినటువంటి మొట్టమొదటి శతకం అది అట్లనే దూర్చట్టు కూడా శ్రీకాళహస్తీశ్వర శతకం రాసిండు శ్రీకాళహస్తీశ్వర మహాత్మ్యం అనేటువంటి ప్రబంధం రాసిండు అయితే ఆ ఈయన ఏమనుకుంటాం మనము ఈయన భక్తి కవి అనుకుంటాం కానీ భక్తి కవి కాదు ఈయన కూడా ప్రబంధ కవి ఆ జీవితంలో అన్ని రకాలైనటువంటి సుఖాలను అనుభవించిన తర్వాత ఇంకా సంసార జీవితం పైన ఆ విరక్తి వచ్చిన తర్వాత భక్తి తత్వం భక్తి ద్వారానే ముక్తి మార్గం అనేటువంటి సాధ్యం అనేటువంటి క్రమంలో తన అంటే ఆ ముక్తి మార్గ క్రమంలో ఈయన రచించినటువంటి కావ్యాలు శ్రీకాళహస్తీశ్వర మహాత్మ్యం గాని శ్రీకాళహస్తీశ్వర శతకం గాని అట్లా అయ్యలరాజ రామభద్రుడు ఈ అష్టదిగ్గజ కవుల్లో అయ్యలరాజ రామభద్రుడు అనేటువంటి వాడు కూడా ఒక గొప్పమైన గొప్పనైనటువంటి కవి ఆయన కూడా రామాభ్యుదయం అనేటువంటి కావ్యాన్ని రచించడం అనేది జరిగింది అది కూడా పూర్తి స్థాయిలో వచ్చినటువంటి ప్రబంధం అంటే మీరు ముందు నుండి ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే ఎక్కడ నుండి మన ప్రబంధ యుగం పదిహేను వందల నుండి పదహారు వందల మధ్యన వచ్చినటువంటి ఆ కావ్యాలన్నీ కూడా ఈ అష్టాదశ వర్ణనల చేత ప్రబంధాలు అంటే ప్రబంధ ప్రక్రియలోనే వచ్చినటువంటి కావ్యాలు సార్ రైట్ మేడం మనకు ఇక లాస్ట్ టూ మినిట్స్ టైం ఉంది మేడం దక్షిణాంధ్ర యుగం గురించి కూడా ఈ టూ మినిట్స్ లో కాస్త క్లుప్తంగా చెప్పండి మేడం దక్షిణాంధ్రయుగము ది యుగం పద పదహారు వందల నుండి పదిహేడు వందల డెబ్బై ఐదు వరకు మనకు దక్షిణాంధ్ర యుగంగా పేర్కొంటాం అయితే దక్షిణాంధ్ర యుగం తర్వాత మనకు కావ్యాల దక్షిణాంధ్ర వెంటనే దక్షిణాంధ్ర యుగం తర్వాత పదిహేడు వందల ఐదు నుండి మనం ఏమనుకుంటున్నాం యుగం అనుకుంటున్నాం దక్షిణాంధ్ర యుగంలో నాయక తెలుగు సాహిత్య చరిత్రకు నాయక రాజులు చేసినటువంటి సేవ అనిర్వచనీయమైంది అంటే ఒక దేశాన్ని ఏలేటువంటి రాజులు సాహిత్య పోషణ చేయడం అనేటువంటిది మనకు ఎక్కడి నుండో కనిపిస్తుంది కానీ సాహిత్య పోషణ వేరు స్వయంగా కౌ కవులు అవడం వేరు దక్షిణాంధ్ర యుగంలో ముఖ్యంగా రఘునాథ నాయకుడు రఘునాథ నాయకుడు కొడుకు అంటే వీళ్ళందరూ కూడా స్వయంగా కవితలు రాసినటువంటి వాళ్ళు డెఫినెట్ గా టెట్ గాని డిఎల్ పీజీటీ గాని టీజీటీ గానీ డిఎల్ కానీ ఏవి తీసుకున్నా కూడా దక్షిణాంధ్ర యుగం నుండి క్వశ్చన్స్ వస్తాయి అక్కడ అక్కడ ఏ యాంగిల్లో క్వశ్చన్స్ అడుగుతాడు అంటే ఏదో కావ్యం పైననో లేకపోతే కవిత పైననో క్వశ్చన్స్ అడుగుడు మొత్తం తెలుగు సాహిత్య చరిత్రను చూసుకున్నట్లయితే ఆ తెలుగు సాహిత్య చరిత్రకు గొప్ప సేవ చేసినటువంటి రాజులు ఎవరు అడగవచ్చు రాయ రాజులు ఎవరు అడిగినప్పుడు కన్ఫ్యూజన్ ఉంటది అక్కడ ఎంతో మంది రాజుల పేర్లు ఇస్తాడు శ్రీకృష్ణ దేవరాయలు ఇస్తాడు లేకపోతే ఇంకెవరో రాజిస్తాడు ఇంకెవరో రాజిస్తాడు కానీ అక్కడ కావాల్సింది నాయక రాజులు అనేటువంటి వాళ్ళు తెలుగు సాహిత్య గొప్పనైనటువంటి సేవను అందించిండ్రు వాళ్ళు స్వయంగా ఆ రఘునాథాభ్యుదయం అనేటువంటి కావ్యాన్ని రఘునాథ నాయకుడు రాసిండు ఆయన రాజు ప్లేస్ లో ఉండి ఒక గొప్పనైనటువంటి కావ్యాన్ని తీర్చిదిద్దినటువంటి వ్యక్తి అంటే నాయకురాలు తెలుగు సాహిత్య చరిత్ర మొత్తంలో నాయక రాజులు చేసినటువంటి సేవ అనిర్వచనీయమని చెప్పవచ్చు రైట్ మేడం థ్యాంక్ యూ తెలుగు ఓవర్యు గురించి యుగాల గురించి కవుల గురించి క్లుప్తంగా మాకు వినించినందుకు వెరీ థ్యాంక్ యూ మేడం ఇది ఈ అంశం మరో అంశంతో మళ్ళీ కలుద్దాం ఒకవేళ ఈ ప్రోగ్రామ్ మిస్ అయిన వాళ్ళు సాఫ్ట్ డాట్ కామ్ వెబ్సైట్లో ఈ ప్రోగ్రామ్ చూడవచ్చు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం నమస్కారం